అడగండి, ఎవరు ఘనంగా అడగండి. మాకెవరు లేరు, నా భర్త చనిపోయినారు, ఉండేది కొడుకు పెళ్లి చేసుకుని వాళ్ళ బతుకు అనుకుంటుంది. ఇది కరెంట్ బిల్లు కావాలా, కరెంట్ బిల్లు కావాలా, నీకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, ఎక్కడ సచివాలయం పోతే ఒక్క పని అసలు సరిగ్గా చేయరు. మాకు ముండు మోపులకి లేకపోకుండా నాశనం చేసి మూడు నోటుకు వచ్చేట్లా మాట్లాడతారా? ఏ కొంప అంత గోరే ముప్పై ఈ సగాలే ఎవరికైనా కానీ అడగండి సార్. ఇంటి ఇంటికి ఇద్దరము ముసలి ఇద్దరం ఉన్నాం సార్, కొడుకు దగ్గర లేము, పింఛన్ రాలేదు నాకు అసలు, ఏమి ఈ అకౌంట్లోనే మీ అకౌంట్లోనే పడలేదు డబ్బులు అన్నారు. బాడిగింట్లో ఉన్నాము, ముసలికి కాళ్ళు లేవు చేతులు లేవు, బాడిగ పాప నీళ్ళు చేసుకోవాలా తినాలా, చేయి ఇదిగిపోయింది. అవ్వ తాతల ఆనందం చూస్తాను అన్నాడు కదా, చూస్తా అన్నాడు బాగా. ఇదో చెయ్యి ఇదో. ఏమన్నారు ఇప్పుడు? లేదు పింఛన్ అకౌంట్లో పడలేము, మీ డబ్బులు అంటారు, మీ డబ్బులు పడలేదు అకౌంట్లో అన్నారు. కాదమ్మా, ఇప్పుడు ఫోటో తీపించుకున్నాడు కదా జగన్ నీతో, ఏమని తీపించుకున్నాడు? ఆ నెల అంతా తిరిగినా కదా అతను ఎంట, దానికే తీసినాడు. నెల అంతా తిరిగినా కదా పాలయాత్ర చేసేటప్పుడు, అప్పుడు తీసినాడు ఫోటో తీపించుకున్నాడు. తీపించుకున్నాడు. అండగా ఉంటానన్నాడు అన్నాడు. ఇది అండగా కాదు, పీ తినిపిస్తాడు మా పీ మాకే. రైలు కింద పడే కూడా పోయినానయ్యా నేను సిద్ధంగా, రైలు కింద పడినా కూడా పక్కింటి ఆమె ఎందుకు పడి సస్తావు రా అని పిలుచుకొని వచ్చింది. పింఛన్ కావాలయ్యా నాకు. ఏం చేస్తావు పింఛన్? పింఛన్ ఇవ్వకపోతే ఏం చేస్తావు? ముసలానికి కాళ్ళు లేవు కదా, కాళ్ళు లేవు చేతులు, నాకు చెయ్యి ఇరిపోయింది. మా బతుకు కన్నా బతకల్ల కదా. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, పింఛన్ ఇవ్వకపోతే ఏం చేస్తావు నువ్వు? చెప్తాను, మాకు పింఛన్ వేయలేదు మేమేమని. ఎవరికి ఇవ్వు? ఎవరికి? అతను ఇప్పుడు ఎట్లా ముంచినారో అట్లే. ఐదు ఓట్లు వేయించినాం మేము, ఐదు ఓట్లు వేసినాం జగన్ కి. ఓటే వేయము అని చెప్పు బాగా. ఏం వేసేది? వేసేది కూడా వేసే వాళ్ళకు కూడా వేసి అయినా. నా పేరు రాములమ్మ. మేము వైఎస్ఆర్ పార్టీకే మేము ఓటు వేసిండేది. 10 మంది వేసినాం నా ఇంట్లో, మా వాళ్ళకి తల్లుల పిల్లలందరూ 10 మంది వేసిండేది. ఇప్పుడు ఏమంటున్నారమ్మా? ఇప్పుడు మాకు పింఛన్ రాలే మొగని ప్రతివాతం వచ్చింది. అయితే మంచాన్ని పడిపోయినాడు. నేను నాకు చేత కాదు, నాకు బీపీ కాలు మాకాలు నొప్పులు, నేనేం పనికి పోయి తెచ్చుకోలేను. మా పరిస్థితి ఏమి, గవర్నమెంట్ ఇచ్చే పింఛన్లు కూడా రానికొకటి చేసినారు. ఏమంటున్నారు పింఛన్ అడిగితే? పింఛన్ అడిగితే నీకు ఇల్లు ఉంది అంటారు. ఇల్లు పెడతాది బయట బజార్లోనూ చెట్ల కింద కొమ్మల కింద నెలకి ఇస్తారా పింఛన్లో? ఇంట్లో ఉంటే ఈరా? ఇల్లుంటే ఈరంట. ఇల్లు నెలకి పింఛన్ లేదు అని చెప్తా అన్నారు. ఇద్దరికి రాలేదు నిన్న నెల నుండి. ఎవరిదమ్మా తప్పు? తప్పు గవర్నమెంట్ దా తప్పు. మాకు వాళ్ళు రాసుకొని పోయినారే వాళ్ళంటారు, వాళ్ళంతా చేసిండదు మాకు. ఎప్పుడు మంటి వచ్చే పింఛన్లు ఇప్పుడు రాకోకుండా ఉంటే మేము ఏం గతి కావాలా? విషయాలు కొడుకులు పెడతారా? అడిగి పోండి అంటారు. ఏం లవలవలవేసి పింఛన్ ఇప్పించండి సార్. మీరు నీ పేరమ్మా? నా పేరు మాబున్నీసా సార్. నాకు పింఛన్ రాలేదు, నాకు మాత్రం ఇల్లు లేదు. ఎవరికైనా కానీ 35 నుంచి ఇక్కడే ఉన్నాను నేను. ఎవరికైనా కానీ అడగండి. నా భర్త చనిపోయినాడు, నాకు పింఛన్ రాలేదు. పోయింటే అడివ్వండమ్మా ఇటివ్వండమ్మా అని అన్న అంటున్నారు. మీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లా మాట్లాడతారు, నోటికెట్లు వస్తే అంటే మాట్లాడతారు. అధికారుల దగ్గర పోలేదా? అధికారుల దగ్గర పోతే ఆడికి పోండి మా వెళ్ళి సచివాలయమే అంత. మేమేం చేయాలి అనుకోపోండి, రాలేదు నాకు. దయచేసి పింఛన్ ఇప్పింది, ఇండ్లు ఆకలి కానీ నాకు స్థలం లేదు, ఏం లేదు. ఏమన్నా అంత విత్తుడు జనం ఉంది, స్థలం ఉన్నా నాకు పింఛన్ వద్దు సార్. నా భర్త చనిపోయిన నాకు ముండమా పింఛన్ ఇప్పింది అంతే. జగన్మోహన్ రెడ్డి అయితే అందరూ ఇస్తారన్నారు కదా? జగన్మోహన్ సార్ అన్నారు ఈ సగాలు ఈ ఉన్నోళ్ళు ఇచ్చేస్తున్నారు సార్. అంత మొత్తం చేస్తా అండి, అంతా వారంటీ. మీకు సరిపోదా? ఏం చేస్తారు దయచేసి? వాళ్ళు ఇళ్ళ పక్కన వాళ్ళే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అడిగి పోతే ఆఫీస్లోకి పోతే అవునా నీదే సర్లే సర్లే అడిపెట్టేయండి పోమ్మా చూస్తాం పో.
అనేది. మళ్ళా పోయినాక అట్లా ఇట్లా అని గెలుకుండేది. ఆమె వయసు లేదు, వయసు పెంచిన వద్దులే నాకు, నాకు వయసు లేదు. 48 ఏళ్ళు నాకు, నాకు వయసు లేదు. నా భర్త చనిపోయిన, ఆ భర్త పెంచిన వస్తుంది కదా సార్, డెత్ సర్టిఫికెట్ తేపండి అని అన్నీ ఇచ్చిన ప్రూఫ్లు మొత్తం. 5 తుళ్ళు ఇది అర్జీ పెట్టుకున్నాను, 5 తుళ్ళు కదా నాకు అస్సలు అసలు రెస్పాన్స్ రాలేదు సార్. నాకు మీ ఆయనకి ఏమైంది అమ్మా? మా ఆయనకి పక్షవాతం వచ్చి చనిపోయినాడు సార్ నా అమ్మగుడు. 8 ఏళ్ళు ఇంట్లో మంచం మీదనే ఉండే సార్ నమ్మ కూడా. మేము ఏదో పనులు చేసుకొని తినేవాళ్ళము. ఎందుకు తీసేసినారు అమ్మా? ఎందుకు తీసేసినారు? నీ పేరమ్మా? ఎవరున్నారు నీకు? ఎవరు ఉన్నారా? ఆస్తులు ఉన్నాయా నీకు? ఎక్కడెక్కడ అందరినీ వాళ్ళని వీళ్ళని సాకి వాళ్ళని సాగన పిలిచి మనం ఏం చేస్తామండి? అధికారులు అడగలేదా? అడగలేదా? ఎవరిని మాకు అమ్మఒడి పథకం అయితే పడలేదు. కరెంటు బిల్లు ఎక్కువ వస్తారంటే వేరే వాళ్ళ కరెంటు బిల్లు మాకు వచ్చింది, కానీ మాకు కరెంటు బిల్లు అయితే ఎక్కువ రాలేదు. కార్డు కూడా క్యాన్సిల్ అయింది. ఏమైనా ప్రాబ్లం ఉండదు సచివాలయంలో చేస్తారు అంటే, సచివాలయంలోకి పోతే కదా మీరు అక్కడ పోండి అన్నాడు. అక్కడ వచ్చి కరెంట్ ఆఫీస్ దగ్గరికి వచ్చి బిల్లులు ఆన్లైన్ బిల్లులు కూడా తీసుకొని వచ్చినారు. అక్కడైతే క్యాన్సిల్ చేయించేసినారు, కానీ ఇప్పటికి కూడా కరెంటు బిల్లు ఎక్కువనే వస్తుంది. మరి మేము ఏం చేయాలి సార్? మీరు ఏమైనా టీడీపీ ఓటేసినారమ్మా? ఏం లేదు సార్, జగన్ గారు వేస్తాము. ఆయన వస్తే మేలు, బాగా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి వేస్తాము, కానీ ఎటువంటి ఉపయోగం అయితే లేదు. పేరమ్మా?